సరిహద్దుల్లో ఉన్న మా గ్రామాలపై పోలీస్ దాడులను ఆపాలని పోలీస్ అదుపులో ఉన్న సింధేరి అప్పారావు, కొర్ర మల్లేశ్వరరావు, గడుతూరి రామచంద్ర పడాలను బేషరతుగా విడిచిపెట్టాలని, అక్రమ అరెస్టులపై ఎమ్మెల్యేలు ఎంపీలు స్పందించాలని, పోలీసుల జాలం నశించాలని, మాపై మావోయిస్టుల ముద్ర వేసి వాల్ పోస్టర్లు వేస్తున్నారని, ఏఓబీ సరిహద్దు ప్రాంతంలో ఆదివాసీ గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంచేరి పంచాయతీ సాబీబులు గ్రామం అప్పారావు బంధువు మాతో మాట్లాడుతూ, మా బావగారు శుక్రవారం రోజు డిపోకు వెళ్లాలని, డిపోలో మేజర్గా పనిచేస్తున్నాడని, వస్తున్న క్రమంలో దారులు అడ్డగించి దొంగతనంగా యూనిఫామ్తో వచ్చి ఉంటే పోలీసులు అని తెలిసి ఉండేదని, సివిల్ డ్రెస్లో వచ్చి దొంగతనంగా పట్టుకుని రైతులను చాలా ఇబ్బందులు పెడుతున్నారని, ఈ సంఘటన పట్ల పూర్తి సమాచారం కూడా లేదని, డిపోకు వెళ్లి ఉన్నాడని, వస్తూ అనుకున్నామని, డిపోలో వెళ్లినప్పుడు 10 కేజీలు 20 కేజీలు ఇస్తున్నారని, వాటితోనే జీవనం గడుపుతున్నామని ఆరోపించారు. మామూలు రైతులు డ్రెస్ వేసుకొని వచ్చారు, పట్టుకెళ్ళిపోయారు. మాకు పూర్తి ఈ సంఘటన కూడా తెలియదు, ఎందుకంటే డిపోకి వెళ్ళి ఉన్నాడు కదా, వస్తాడని మాకు తెలుసు. పోలీసులు డ్రెస్సులు అంతే కదా, మాకు పోలీసులు అని తెలుస్తుంది. దొంగతనంగా వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు, రైతులకి చాలా ఇబ్బంది పెడుతున్నారు. పేమలు అంటే ఈ డిపోకి వెళ్ళి మెజార్గా పనిచేస్తున్నప్పుడు 10 కేజీలు 20 కేజీలు ఇస్తున్నారు. బియ్యం తెచ్చి పోషిస్తున్న వాడికి తెచ్చేసి పోషించేవాడు, వాడికి తీసుకెళ్ళిపోయారు మావోయిస్టు అని, లక్షలైట్ అని. వాడికి ఆ లక్షలైట్ పూర్పు ఎక్కడ దొరికింది, బాంబులు పెట్టుకున్నాడా, తుపాకీ ఎత్తుకున్నాడా, ఎక్కడికి పూర్పులు తీశారు, ఆధారం ఎక్కడిది, మాకు ఆధారం చూపించాలి పోలీసులు. మాకైతే ఏమీ తెలియదు ప్రజలకి, మామూలు మనిషి రైతు అనుకుంటున్నాం మేమైతే. పోలీసులు అయితే మావోయిస్టును పట్టుకున్నాము, లక్షలైట్ను పట్టుకున్నాము అంటున్నారు. ఇది మాత్రం మాకు కూర్పులు చూపించాలి, ఆధారాలు చూపించాలి. మా మనిషికి ఈ కరోనా వైరస్ వేధిలో మోసుకెళ్ళారు కదా, ఆ కరోనా వైరస్ వేధిలో అతనికి ఏమైనా అయితే కానీ పోలీసులకే బాధ్యత మేము పెడతాము, పోలీసులకే మేము కేసు పెడతాము. మాకు ఏమీ తెలీదు, ఎక్కడికి హాస్పిటల్కి మూసుదామంటే కూడా మాకు తెలియదు, హాస్పిటల్ లేవు ఏమీ లేదు. అందుకనే అతనికి బతికెళ్ళి ఏమైనా జరిగితే కానీ పోలీసుల మీదే రిపోర్టు మేము పెడతాము.